మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించిన మరి దీవెన టీవీ వారికి కూడా ఎంతో మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ సమయంలో మీ అందరితో ఈ విధంగా మరి కలుసుకొని మాట్లాడుకోవటానికి ఈ దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాక్యం ద్వారా మీ ముందుకు రావటం అనేది దేవుడి సేవకులుగా అది మాకు ఎంతో ఆనందకరం, ఎంతో సంతోషమైన విషయం. సో ఈరోజు మీ ముందు నేను నిలబడటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. వాక్యంలోకి వెళ్ళే ముందు మీకు ప్రాముఖ్యంగా నేను నా గురించి తెలియపరచుకోవాలనుకుంటున్నాను. నేను పాస్టర్గా మరి హెబ్రోనేజి చర్చ్ షోడవరం ప్రాంతంలో మరి పెనలూరు మండలంలో మరి పనిచేస్తూ ఉన్నాను. మరి నా పేరు పాస్టర్ జీబి దీపక్. మరి దేవుడు మహాకృప వలన మరి ఆస్ట్రేలియా లాంటి మరి గొప్ప దేశంలో చదువుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి అంత మాత్రమే కాదు, కానీ అటు నుంచి మరి జర్మనీ ప్రాంతంలో మరి చదువుకొని మరి లక్షల సంపాదించే ఉద్యోగం చేయగలిగిన కృపను మరి దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తన ఉచిత కృపను బట్టి మరి నా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నేను ఉన్నప్పుడు తన సేవకు నన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్న పిలుపుకి నేను లోబడి మరి ఈరోజు మరి భారతదేశంలో ఈ విజయవాడ పట్టణంలో మరి మా తండ్రి గారైన ఆనందరావు గారితో కలిసి మరి హెబ్రోనేజీ సంఘంలో మరి దేవుని పరిచయం చేసుకుంటూ మరి ముందుకెళ్తున్నాను. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి ఆయనకి తగినట్టుగా మనం జీవించడం అనేది దేవుడికి ఎంతగానో ఇష్టం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంలో మనం దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు మనం చూసే వాక్యము చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా మనకి కరువు అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. నీటి విషయంలో కానీ, లేదంటే ఆహార విషయంలో కానీ, లేదంటే మిగిలిన విషయాల్లో మనం చూసినప్పుడు ఈ కరువు అనేది మనకి ఎంతగానో క్లియర్గా మనకు కనిపిస్తుంది. కానీ మనకి కావాల్సింది మంచి ఆహారం, మంచి నీరు, మంచి గాలి, వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఒక మంచిది ఈ రోజుల్లో మనకు కావాలి. అది ఏంటి అని మనం గనక ఒకసారి ఆలోచించినట్లయితే ఈ రోజుల్లో మనకు కావాల్సింది మంచి కుటుంబం. మంచి కుటుంబం అనేది మనకి ఎంతగానో చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం. ఎందుకంటే దేవుడి బిడ్డలుగా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక అంశం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో దేవుడి బిడ్డలుగా మనం ఒక మంచి కుటుంబంగా జీవించడం అనేది ఎంతో 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 శ్రేష్టమైన విషయం. అది మనం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మంచి ఫుడ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మంచి డ్రింక్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మంచి బట్టలకు లేదంటే మంచి వాహనాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ జ్ఞాపకం చేసుకో, ఇవన్నీ నీ కుటుంబంలో ఉండి నీ కుటుంబం మంచిగా లేకపోతే అది నీ కుటుంబానికి శ్రేష్టమైనది కాదు. నువ్వు ఒకవేళ రక్షింపబడిన ఒక బిడ్డగా ఉండి నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తూ, లేదంటే దేవుడి సేవ చేస్తూ, లేదంటే దేవుడి పనిలో నిమగ్నమై ఉన్న ఒక వ్యక్తి అయి ఉండి నీ కుటుంబం మంచిగా లేకపోతే అది దేవుడికి శ్రేష్టమైనది కాదు, అది దేవుడికి మేలైనది కాదు. దయచేసి ఈ సమయంలో మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఎటువంటి మంచి వాటి కోసం మనం ఈ రోజుల్లో పాకులాడుతున్నాం? మంచి బట్టలు ఎన్ని రోజులు ఉంటాయి మనకి? మంచి వాహనం ఎంతకాలం ఉంటుంది? లేదంటే మంచి ఇల్లు అది ఎంతకాలం ఉంటుంది? కానీ నువ్వు గనక ఒక మంచి కుటుంబం కలిగి ఉన్నట్లయితే, ఆ మంచి కుటుంబంలో నీ కుటుంబ సభ్యులందరూ మంచిగా దేవుడికి లోబడిన వారి కింద జీవిస్తున్నట్టయితే జ్ఞాపకం చేసుకో, నీ జీవితం ఎంతో శ్రేష్టమైనది, ఎంతో ధన్యమైనది, నీ కుటుంబం ఎంతో గొప్పది. ఎందుకయ్యా అంటే నువ్వు దేవుడు కోరుకుంటున్న విధంగా ఈ లోకంలో, అది ఈ సమయంలో అంత్యకాలంలో ఎటువైపు చూసినా పాపం, బయటకు వెళ్తే పాపం, ఇంట్లో కూర్చున్నా, టీవీ చూసినా, సెల్ ఫోన్ ఆన్ చేసినా, ఏది చూసినా సరే మనకి పాపం చేయడానికి అనేక రకాలైన అవకాశాలు మన ముందుకు క్లియర్గా కనబడుతున్నాయి. అందుకనే ఈ రోజులో మనం చూసినట్లయితే యంగ్స్టర్స్, యవన బిడ్డలు ఎంతోమంది మరి పాపానికి లోబడిపోయి ఆ లోకానికి వారు బానిసలైపోయి మరి లోకంలో వారు జీవిస్తున్నట్టుగా మనం కనిపిస్తుంది. కానీ ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇటువంటి సమయంలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా జీవించడం ఎంతో శ్రేష్టమైనది.
ఇటువంటి సమయంలో నీ కుటుంబం ఒక మంచి కుటుంబంగా నిలబడటం అనేది ఇంకా ఎంతో శ్రేష్టమైనది. దేవుడి బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మంచి అనేది మనలో పాతుకుపోవాలి. మంచి స్వభావాలు, మంచి మాటలు, మంచి లక్షణాలు, మంచి ప్రవర్తన, మంచి చూపు, మంచి నడవడిక, ఇటువంటి మంచి అన్నీ మనలో ఉన్నప్పుడు మన కుటుంబం కూడా ఒక మంచి కుటుంబంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ రోజుల్లో కుటుంబాల యొక్క పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే ఎంతో బాధాకరం, ఎంతో బాధాకరం. పిల్లలు తల్లిదండ్రులకి మరి లోబడిని వారాయి, లేదంటే తల్లిదండ్రులు పిల్లల యొక్క మనస్తత్వాన్ని, వారి ఇష్టాయిష్టాలని అర్థం చేసుకుని వారాయి, లేదంటే భర్తకి లోబడిని ఒక భార్య, లేదంటే భార్యకి విలువ ఇవ్వనట్టు ఒక భర్త, లేదంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని పట్టించుకొని మరి వారి బిడ్డలు, వారి మానవ సంతానం, ఇవన్నీ మనం చూసినట్లు ఎంతో బాధ కలుగుద్ది. దేవుడి బిడ్డలనే కాదు, ఈ లోకంలో మనం ఎన్నో కుటుంబాలను చూసినప్పుడు ఇదే పరిస్థితి, ఇదే బాధ వారందరినీ మనం చూస్తున్నాం. కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయి ఇబ్బందులతో, బాధలతో, శ్రమలతో మరి జీవిస్తున్న సమయం ఇది. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, మనం వాక్యంలోకి వెళ్తుండగా మనం చూసే వాక్యాంశం ఏంటంటే, మంచి ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ అనేది చాలా చాలా ప్రాముఖ్యం ఈ రోజుల్లో. ఎందుకంటే ఎన్నో ప్రాముఖ్యమైనవి అని మనం అనుకుంటున్నాం, డిగ్రీలు లేదంటే ఉద్యోగాలు ఇవన్నీ మనం ప్రాముఖ్యం ప్రాముఖ్యం అనుకుంటున్నాం, కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటో తెలుసా? నీ పర్సనల్ లైఫ్, నీ ఫ్యామిలీ, నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్, ఇవన్నీ కూడా ఎంతో చాలా చాలా ప్రాముఖ్యం దేవుడి ముందర. అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం మన దేవుణ్ణి సంతృప్తిపరచాలంటే, మనకు దేవుడికి ఇష్టలుగా జీవించాలంటే మనలో మంచి అనేది ఎంతో 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 అవసరమైన ఒక మంచి లక్షణం. అది దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం బైబిల్లో గనక వాక్యంలోకి వెళ్ళినట్లయితే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో మరి 1 నుంచి 4 వచనాలు గనక మనం చూసినట్లయితే, అక్కడ ఎంతో శ్రేష్టమైన దేవుడి మాట రాయబడి ఉన్నది. అబ్రహామును దేవుడు పిలుచుకుంటున్నాడు, నీ జనమును విడిచిపెట్టి నువ్వు బయటికి రా, నువ్వు నన్ను వెంబడించు అని చెప్పి అబ్రహామును దేవుడు పిలుచుకుంటున్నాడు. మరి 4వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట! యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. ఇది లోబడటం వల్ల వచ్చే ఒక గొప్ప రిజల్ట్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. ఈ మంచి ఫ్యామిలీ అన్న ఈ అంశంలో మనం ఈరోజు 3 పాయింట్స్ చూద్దాం. ఈ 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటయ్యా అంటే, ఒబే, లోబడటం, అంగీకరించటం, చెప్పిన పనిని ఆచరించటం. ఫస్ట్ పాయింట్ ఒబే అనమాట. దాని నిమిత్తం మనం చూద్దాం. అందులో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది, ఆది కాండంలోనే, బైబిల్లో స్టార్టింగ్లోనే, జెనసిస్లోనే మనకు ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అదే అబ్రహాము, మనకి ముందు అబ్రాహాముగా పిలువబడిన వ్యక్తి. సో ఆ వ్యక్తి, మరి ఇక్కడ దేవుడు ఆ వ్యక్తిని పిలుచుకుంటూ మనం చూస్తున్నాం. ఆ వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తి దేవుడు పిలిచిన పిలుపుకి చేసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? లోబడటం. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అబ్రహాము లోబడ్డాడు కాబట్టి ఆ గొప్ప దీవెన తన జీవితంలో తను అనుభవించాడు. తను దేవుణ్ణి వెంబడించాడు, తను దేవుడికి లోబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఎన్నో గొప్ప లక్షణాలు అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే, అందులో మనం ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నది ఏంటయ్యా అంటే, ఒబే, లోబడ్డాడు, ఒప్పుకున్నాడు. దేవుడు నీ వారిని తీసుకొని మిగిలిన వారిని అందరినీ విడిచిపెట్టి నువ్వు బయటికి రా అని పిలుచుకున్నప్పుడు తను పిలిచిన దేవుడు యొక్క పిలుపుకి లోబడ్డాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. లోబడ్డాడు కాబట్టి ఈరోజు అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా ఉన్నాడు, అంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. మరి లెక్కింపశక్యము కానీ నక్షత్రం వలె నీ సంతానమును వృద్ధిపరుస్తానని చెప్పిన దేవుడి యొక్క వాగ్దానం నెరవేరిందంటే, దేవుడి మాటకు అబ్రహాము లోబడటం వల్ల మాత్రమే ఇది సాధ్యమైనదని మనం ఒకసారి అర్థం చేసుకో. ఓబి, మనం కుటుంబాలను గమనిద్దాం. ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాటలకు లోబడుతున్నారు చెప్పండి? ఎంతమంది ఉద్యోగంలో సీనియర్స్ చెప్పిన మాటకు లోబడుతున్నారు? హైయర్ అఫీషియల్స్ చెప్పిన మాటకి చెప్పింది చెప్పినట్టు చేయగలుగుతున్నారు? లేదంటే కుటుంబంలో మనం చూసినట్లయితే, మరి పిల్లల యొక్క ఇష్టాయిష్టాలకు తల్లిదండ్రులు మరి ఎవరు సహకరిస్తున్నారు? మరి ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలను తీసుకున్నట్లయితే, ఈ రోజుల్లో మరి లోకంలో ఉన్న పాపాంకై వారు బానిసైపోయి మరి తల్లిదండ్రులు దేవుడి సన్నిధికి వెళ్తున్న వారి కింద ఉన్నా, లేదంటే పిల్లలు దేవుడి సన్నిధికి వెళ్తున్న వారి కింద ఉన్నా సరే, వారి జీవితంలో మార్పు లేదు. వారు యవ్వన కాలంలో దేవుడికి అయిష్టంగా లోక ఆశల వైపు చూస్తూ వారు లోకాన్ని ఇష్టపడుతున్న వారి కింద ఎంతోమంది ఈ రోజుల్లో మనకు కనిపిస్తున్నారు. అది చాలా 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 బాధాకరం. ఎందుకంటే వారు దేవుడి మాటకు లోబడట్లా, కనీసం వారి ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటకు కూడా వారు లోపడట్లా. క్రమశిక్షణలో జీవించాలి, క్రమంగా మనం ఉండాలి అని తల్లిదండ్రులు ఎంతో పిల్లలకి చెప్తూ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఆ విధంగా చేయని వారు అనేకులు మనకు కనిపిస్తున్నారు. ప్రతి కుటుంబంలో బాధ, రోదన,
కొంతమంది బయటికి చెప్పుకోలేక వారిలో వారు ఎంతగానో అంతర్మదనంలో కుమిలిపోతున్న వ్యక్తులు అనేక మంది మనకు కనిపిస్తున్నారు. వీరి ఎందువల్ల ఇటువంటి పరిస్థితి వీరికి వచ్చిందని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే ఇదంతటికి కారణం వాళ్ళు లోబడట్లా, వాళ్ళు దేవుడు చెప్పిన మాటకి, బైబిల్లో మనకి దేవుడు ఇచ్చిన ఆ వాక్యాలకి, తల్లిదండ్రులు చెప్తున్న నీతి బోధకి, సేవకులు చెప్తున్న వాక్యాలకి వారు లోబడని వారి కింద ఉన్నారు. అందుకని ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వారికి ఆ పరిస్థితి, వారు ఇబ్బందులు పడుతున్నారు, వారి ఇబ్బందులను బట్టి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతూ వారి వేదన చూడలేక మరి బంధువులు కానీ సంఘస్థులు కానీ సేవకులు కానీ మరి ప్రాముఖ్యంగా తన సృష్టించుకున్న దేవుడుని వీరు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. దయచేసి యవన బిడ్డలు ఎవరనే వాక్యాన్ని చూస్తున్నట్లయితే నేను మీకు తెలియపరుచుకుంటుంది ఏంటయ్యా అంటే, దయచేసి దేవుని మాటలకు లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి, ప్రాముఖ్యంగా మిమ్మల్ని అపురూపంగా పెంచుకున్న మీ తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో వారికంటే మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరు ఉండరు. మీకు కాలేజీలోనో స్కూల్లోనో వర్క్ ప్లేస్లోనో ఇంకెవరో మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నారు అని అనుకుంటారు, కానీ జ్ఞాపకం చేసుకోండి, పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు నేను అధిక కాలము ప్రేమించేది నీ తల్లిదండ్రులు మాత్రమే. అటువంటి తల్లిదండ్రులు మీరు ఇబ్బంది పెట్టినప్పుడు అది మీకు శ్రేయస్కరం కాదు, అది మీకు ఆశీర్వాదకరం కాదు, అది మీకు మేలు కాదు. జ్ఞాపకం చేసుకో, తల్లి అయినా తండ్రి అయినా ఎప్పుడైనా సరే పిల్లల యొక్క మేలే కోరుకుంటుంది, కానీ మేలే కోరుకుంటారు కానీ తండ్రి వారు ఎప్పుడు పిల్లలు చెడిపోవాలని ఎప్పుడు కోరుకోరు. అది జ్ఞాపకం చేసుకోండి. వారిని ఇబ్బంది పెట్టడం పిల్లలుగా యవనస్సులుగా మీకు మంచిది కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తల్లి కోరుకున్న విధంగా మంచిగా జీవించండి, తండ్రి కోరుకున్న విధంగా బాగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళండి, మీ తల్లిదండ్రులను అపురూపంగా చూసుకోండి, సంఘంలో మీరు ఒక చేయూతగా ఉండండి, సంఘానికి కావాల్సిన పరిచర్య చేయండి, దేవుడికి తగినట్టుగా జీవించండి. కుటుంబం ఎంత అందంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుంది. ఇటువంటి గొప్ప గొప్ప లక్షణాలతో మనం జీవించదగిన వారమే. ఎందుకు జీవించాలి మనం అంటే, నువ్వు నేను దేవుడిని నమ్ముకున్నావు, మనం దేవుడి బిడ్డలని చెప్తున్నావు, మన కులాన్ని మతాన్ని మిగిలిన ఆచార వ్యవహారాలు అన్నింటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నా దేవుడు అని చెప్పి మనం ఒప్పుకొని ముందడిగేసినప్పుడు ఆ దేవుడి నామ మహిమార్థంగా జీవించడం అనేది అది మినిమం మనం చేయాల్సిన మన బాధ్యత. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఉండటానికి కాదు మనం దేవుడి దగ్గరికి వచ్చినట్టు. ఏది చేసినా సరే దేవుడు క్షమిస్తాడులే, దేవుడు ఒప్పుకుంటాడులే, దేవుడు నన్ను ఏమి చేయడులే, నేను దేవుడి బిడ్డని అనుకుంటాం, చాలా తప్పు, చాలా పొరపాటు. జ్ఞాపకం చేసుకో, నీతి కలిగిన దేవుడు, యథార్థ కలిగిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడి బిడ్డ అని చెప్పి మనం చెప్పుకుంటున్నప్పుడు దేవుడు, వీళ్ళు విశ్వాసులు కాదు, వీళ్ళు భక్తులు కాదు, వీరు నా వారు, నా బిడ్డలు, నేను వీరికి తండ్రి అని చెప్పి దేవుడు మనల్ని సంబోధిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకో, నీకు ఎంత విలువిస్తున్నాడు దేవుడు, నిన్ను నీకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు దేవుడు, నిన్ను ఎంత ఉన్నతంగా చూస్తున్నాడు దేవుడు. ఒకసారి అర్థం చేసుకో. ఇది నీకు అర్థమైన రోజు నువ్వు దేవుడిని పక్కన పెట్టలేవు, ఆయన వాక్యాన్ని పక్కన పెట్టలేవు, ఆయన నీతిని పక్కన పెట్టలేవు, ఆయన చెప్పిన మాటకు లోబడకుండా నీవు ఉండలేవు. పరిశుద్ధంగా జీవించమని, ఆత్మతో నింపబడిమని, ఆత్మ అనుసారంగా ముందుకు నడవమని ఎన్నో మాటలు మనకు చెప్తున్నాడు. వీటన్నిటిని మనం జీవితంలో అలవాటు చేసుకొని వాటి ప్రకారంగా జీవించగలిగిన వారి కింద మనం జీవించడం అనేది ఎంతో శ్రేష్టమైన పని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రెండో పాయింట్కి వెళ్తున్నాం. ఫస్ట్ పాయింట్ మనం చూసాం, మనం చూసే వాక్యాంశం గుడ్ ఫ్యామిలీ, మంచి కుటుంబం. ఈ గుడ్ ఫ్యామిలీ అనే ఈ టాపిక్లో మనం చూసిన ఫస్ట్ పాయింట్ ఏంటయ్యా అంటే, ఒబే లోబడటం అనేది దానికి ఉన్న ప్రాముఖ్యత, దానివల్ల ఉన్న విలువ ఏంటో మనం తెలుసుకున్నాం. రెండో పాయింట్ మనం చూసినట్లయితే ఫాలో, వెంబడించటం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం, వెంబడించటం. నీ కుటుంబం మంచి కుటుంబంగా ఉండాలంటే నీ ముందు ఉన్న ఒక మంచి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? యేసు ప్రభు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీ ముందున్న మంచి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? యేసు ప్రభు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవుడు ఎలా జీవించాలో మనకి చూపించిన గొప్ప వ్యక్తి ఆయన. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, యవ్వన కాలంలో శ్రేష్టమైన జీవితం ఎలా జీవించాలో చూపించిన గొప్ప వ్యక్తి మన యేసు ప్రభు. అటువంటి వ్యక్తి మనకు ఒక ఉదాహరణగా మనకు బైబిల్లో ఉన్నాడు, మన ముందున్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వెంబడిస్తాం. యేసు ప్రభు ఎందుకు ఉదాహరణ కింద ఈ లోకంలో వచ్చి జీవించాడు తెలుసా? నీకు నాకు ఒక ఎగ్జాంపుల్ కింద ఉండటానికి, మనం ఆయన్ని చూసి ఫాలో అవటానికి. యేసు ప్రభు వచ్చి మనకి ఆయన పరిశుద్ధమైన, యథార్థమైన, శ్రేష్టమైన జీవితం, తండ్రి చిత్తానికి లోబడిన జీవితం, తండ్రిని వాక్యాన్ని వెంబడిస్తున్న జీవితం, గొప్ప జీవితం ఆయన జీవించి మనకు చూపించారు. ఆయన వెంబడించే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వారిని చెప్పుకుంటున్న మనం, బాప్తిజం తీసుకున్న మనం, యేసు ప్రభువే నా దేవుడు అని ప్రకటించుకుంటున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వెంబడించే వారి కింద ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబం మంచి కుటుంబంగా ఉండాలంటే జ్ఞాపకం చేసుకో, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుణ్ణి వెంబడించే ఒక వ్యక్తిగా ఉండాలి. లోకాన్ని కాదు, సాతాన్ని కాదు, పాపాన్ని కాదు, ఇంక దేన్ని కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం లోకంలో చూసినట్లయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలామంది
మరి లోకాన్ని వెంబడించే వారి కింద మనకు కనిపిస్తున్నారు. జ్ఞాపకం చేసుకో, మనం ఉన్నది మన పాపానికి బందీ అయిపోయి ఆ పాపానికి లోబడి మనం దానికి ముందు కొనసాగిపోవటానికి కాదు, మనం ఉన్నది మన దేవుణ్ణి వెంబడించడానికి, మనం ఉన్నది వాక్యాన్ని వెంబడించడానికి, మనం ఉన్నది మన యేసు ప్రభువుని వెంబడించడానికి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే మనకి నిర్గమాకాండంలో మనకి చూసినట్లయితే, ప్రాముఖ్యంగా నిర్గమాకాండం 4:29 తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇజ్రాయేల్ పెద్దలందరిని పోగు చేశాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనకి మోషే కనిపిస్తున్నాడు. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే మోషే ఏం చేస్తున్నాడు, మరి ఐగుప్తు దేశం నుంచి మరి తను వెళ్ళిపోయి 40 సంవత్సరాలు మరి అరణ్యంలో తను తన జీవితాన్ని తన కుటుంబంతో తను జీవిస్తున్నప్పుడు మళ్ళీ మండే అగ్ని పొదలో దేవుడు తనకి కనిపించి మరి తనని మళ్ళీ తిరిగి ఏదైతే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ జనాంగం మరి వారు మొడబెడుతున్నారో వారి మొర నా దగ్గరికి వచ్చినది, నువ్వు వెళ్ళి వారు ఐగుప్తులో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన భూమికి నువ్వు తీసుకురావాలని మోషేకి దేవుడు ప్రకటించినప్పుడు మోషే చేసిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా లోబడ్డాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. లోబడటం దగ్గర నుంచి ఆశీర్వాదాలు మొదలవుతాయి. మోషే లోబడ్డాడు. లోబడిన మోషే ఏం చేశాడు? లోబడటం మాత్రమే కాదు కానీ వెంబడించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మోషే వెంబడించాడు, దేవుడి మాటను వెంబడించాడు, ఆయన చూపించిన మార్గాన్ని వెంబడించాడు. తిరిగి మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఫరో ముందు నిలబడ్డాడు, నా దేవుడిని స్తుతించుకుంటాను, ఆరాధించుకుంటాను, నా ప్రజలను పంపించన్నాడు. ఈ తర్వాత జరిగిన కార్యక్రమం అంతా మనకు తెలుసు. దాని తర్వాత తీసుకొని వారందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి మరి ఈ విధంగా బయటికి నడిపించుకుంటూ మోషే తీసుకురావటం మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విక్టరీ ఎలా వచ్చింది? ఈ విజయం ఎలా వచ్చింది? దేవుడికి లోబడ్డాడు కాబట్టి, దేవుడిని వెంబడించాడు కాబట్టి, ఆయన మాటకు లోబడ్డాడు కాబట్టి, ఆయన మాటను అనుసరించి తన జీవితాన్ని ముందుకు నడిపించుకున్నాడు కాబట్టి తను నాయకుడిగా నిలబడ్డాడు. తన ద్వారా కొన్ని లక్షల మందిని బానిసత్వం నుంచి విడిపించి ఈరోజు బయటికి తీసుకొచ్చిన ఒక గొప్ప వీరుడిగా, గొప్ప యోధుడిగా, గొప్ప లీడర్గా మోషే మనకు కనిపిస్తున్నాడు. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితం లో మీరు యేసు ప్రభుని వెంబడించే వారి కింద ఉన్నారా? ఆయన చెప్పిన నీతి సూత్రాలను వెంబడించే వారి కింద ఉన్నారా? ఆయన మనకి అనుగ్రహించిన వాక్యాన్ని అనుసరించి జీవించే వారి కింద ఉన్నారా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకొని మన ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు, నిజమైన క్రైస్తవ జీవితం జీవించడం గొప్పతనం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళి పైవేషం మార్చడం కాదు కావాల్సింది దేవుడికి. దేవుడి దగ్గరికి వెళ్ళి అంతరంగంలో మనం శుద్ధి చేసుకుంటాం దేవుడికి కావాలి. సో పైవేషం చూస్తున్నారని పైకి మనం మార్చుకొని అంతరంగం ఎవరికి కనిపించట్లేదు కదా అని మన పాపాలను మనం దాచిపెట్టుకొని వాటిని కొనసాగిస్తే దేవుడు దాన్ని ఖచ్చితంగా మెచ్చే దేవుడు కాదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. ఆయన దగ్గర మనం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన వారం అయినప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు నేను పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడే ఆయన నామ మహిమార్థంగా మన జీవితం ముందు కొనసాగుద్ది, లేదంటే అది ఎప్పటికీ ముందు కొనసాగదు. అదే నిర్గమాకాండంలో మనం ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. 13:21-22 మనం చూసినట్లయితే అక్కడ వాక్యం రాయబడి ఉంది, వారు పగలు రాత్రి ప్రయాణము చేయుచుండగా యెహోవా త్రోవలో వారికి నడిపించుటకు పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభం. దేవునికి స్తోత్రం, ఎంత అద్భుతమైన మాట. వీరందరూ ఎవరిని వెంబడిస్తున్నారు? దేవుడు వారి ముందు నిలబడి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఇజ్రాయేల్ జనాంగాన్ని ఎవరినైతే ఐగుప్తు దేశం నుంచి మోషే ద్వారా విడిపించి బయటకు తీసుకొచ్చాడో వారందరినీ దేవుడు ముందుండి నడిపిస్తున్నాడు. వారందరినీ వీరు వెంబడిస్తున్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి. వెంబడించాలి. నువ్వు దేవుని వెంబడించడానికి నువ్వు కనుక సిద్ధపడితే నీ ముందు ఉండి నడిపించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నీ ముందు నిలబడి ముందుకు నడిపించడానికి నీ దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు? ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు విసర్జించడం మనకి మంచిది కాదు. ఆయన వెంబడించుకోకుండా ఉండటం మనకు మంచిది కాదు. ఇక్కడ దేవుడు ముందు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం కింద మరి దేవుడు ముందుకు నడుస్తుండగా వారిని మోషే నాయకత్వంలో మరి అంతమంది ఇజ్రాయెల్ జనాంగం వారిని వెంబడిస్తున్నప్పుడు అది ఎంత శ్రేష్టం. వారిని ఎంతో తృప్తిపరుస్తూ వారిని వాగ్దాన భూమిలోకి దేవుడు నడిపించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా ఈ కాలంలో మరి చుట్టూ మన చుట్టూ ఉన్న పాపం పెరిగిపోతున్న ఈ కాలంలో మనం దేవుడు వెంబడించడం ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఒక మోడల్ కింద తీసుకొని నువ్వు దేవుణ్ణి వెంబడించినప్పుడు ఈ లోకానికి నువ్వు రోల్ మోడల్ అవుతావు, నువ్వు ఒక ఎగ్జాంపుల్ అవుతావు, నువ్వు ఒక మంచి ఇండికేషన్ అవుతావు. నిన్ను చూసి నలుగురు మారాలి, నిన్ను చూసి నలుగురు ఏ విధంగా జీవించాలో తెలుసుకోవాలి, నిన్ను చూసి యేసు ప్రభువులో ఉండే లక్షణాలు ఏంటో నీలో కనిపించినప్పుడు అన్యులు దాన్ని గ్రహించగలగాలి. అటువంటి శ్రేష్టమైన జీవితం మీరు జీవించాలి. మీరు ఒక్కరు మాత్రమే కాదు కానీ మీ కుటుంబం మొత్తం కూడా ఆ విధంగా కలిసి దేవుణ్ణి వెంబడించడం అనేది ఎంతో శ్రేష్టమైనది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి
చేసి సంఘానికి వెళ్తూ దేవుడు చెప్పిన మాటలు వింటూ ఆ దేవుడి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నప్పుడు అది ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో మేలుకరమైన జీవితాలు అవి. సో అటువంటి కుటుంబాలు ఈ లోకంలో మనకి ఎన్నో కనిపిస్తున్నాయి. వారు ఎంతో ధన్యులు, వారు ఎంతో ధన్యులు. ఎందుకంటే అటువంటి గొప్ప భాగ్యం ఈ రోజుల్లో అనేక మంది కుటుంబాలకి లేని పరిస్థితి మనం చూస్తున్నాం. కుటుంబంలో కేవలం భర్తో, లేదంటే కేవలం భార్యో, లేదంటే కేవలం పిల్లలో, లేదంటే ఎవరో ఒకళ్ళు, లేదంటే ఎవరో ఇద్దరు మాత్రమే దేవుడి సన్నిధికి వస్తూ మిగిలిన వాళ్ళు లోకంలో జీవిస్తూ వారి యొక్క మారు మనసు కొరకు వీరు పడుతున్న బాధ, చేస్తున్న ప్రార్థన, కారుస్తున్న కన్నీరు అంతా ఇంత కాదు. మీరు కుటుంబం అంతా రక్షింపబడి దేవుని సన్నిధికి వెళ్తున్న వ్యక్తులైతే మీరు ఎంతో ధన్యులు, ఎంతో శ్రేష్టమైన వ్యక్తులు. అది మీరు తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి మా బాల్యం నుండే మరి మేము కూడా దేవుడి సన్నిధికి వెళ్తున్న ఒక బిడ్డలుగా ఉన్నాం. ఎందుకంటే మా నాన్నగారు మరి యవన వయసులోనే దేవుడిని తెలుసుకొని దేవుడి వైపు ముందడుగులేసి బాప్తిజం పొంది మరి రక్షణ పొంది దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తూ మరి గొప్ప పరిచర్య దేవుడికి చేస్తూ మాకు కూడా మా బాల్య వయసు నుంచే ఏ విధంగా పెరగాలి, ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా జీవించాలని సమస్తం క్రమం మాకు నేర్పించుకుంటూ మరి ఇంత వయసులోకి వారు తీసుకొచ్చారు. దాన్ని బట్టే ఈరోజు మేమందరం కూడా దేవుడిని పట్ల ప్రేమ, అభిమానం, మరి భయభక్తులు, గౌరవం, ఈ ఆదరణ అనేది మాకు దాన్ని బట్టే కలిగింది. జ్ఞాపకం చేసుకోవాలి, కుటుంబాల్లో ఉన్న పెద్దలుగా తల్లిదండ్రులు ఎవరైతే, లేదంటే తాత మామలుగా ఎవరైతే ఉన్నారో మీరు మీ బిడ్డల్ని కానీ మీ మనవళ్ళు మనవరాలను కానీ మీరు యొక్క జీవితం, మీ యొక్క ప్రవర్తన, మీకు దేవుడితో ఉన్న సంబంధం అనేది వారి జీవితాల పట్ల ఎంతో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. దాన్ని బట్టి మీరు యొక్క ప్రవర్తనను మీరు సరి చేసుకున్నప్పుడు మీ తర్వాత తరాలకి అది ఎంతగానో ఆశీర్వాదం, ఎంతగానో శ్రేష్టమైనదిగా అది ఉంటుంది. అది మనకి క్లియర్గా కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనం వాక్యంలో రెండు శ్రేష్టమైన పాయింట్లు మనం చూస్తాం. మనం చూస్తున్న ఈ గుడ్ ఫ్యామిలీ అనే పాయింట్లో, మంచి కుటుంబం ఉన్న ఈవెంట్లో లోబడటం అనేది మనకు చాలా శ్రేష్టం. దేవుణ్ణి వెంబడించడం అనేది చాలా శ్రేష్టం. మూడో పాయింట్ ఏంటయ్యా అని మనం చూసినప్పుడు, దేవుడికి ప్రార్థన చేయటం, ఆరాధించటం అనేది కుటుంబంగా అది ఎంతో శ్రేష్టం, ఎంతో శ్రేష్టం. ఎందుకంటే కుటుంబ సభ్యులుగా మనం ముగ్గురు, నలుగురు, ఐదుగురు, దేవుడు మనకి ఎంత ఫ్యామిలీని ఇస్తే అంత ఫ్యామిలీ మనం కలిసి దేవుని వాక్యాన్ని చదువుకుంటాం, కలిసి ప్రార్థన చేసుకుంటాం, కలిసి దేవుణ్ణి ఆరాధించటం, దేవుడితో కుటుంబంగా మనం మన కుటుంబాల్లో గడపటం అనేది అది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజులు కుటుంబం అంతా కలిసి మరి లోకంలో మనం చూసినట్లయితే అన్యులు అనేక మంది మరి సినిమాలకు వెళ్తున్నారు, మరి చాలామంది పిక్నిక్కి వెళ్తున్నారు, కలిసి టూర్స్కి వెళ్తున్నారు, కలిసి వెకేషన్స్కి వెళ్తున్నారు, కలిసి చాలా చోట్లకి వెళ్తున్నారు. కానీ కలిసి ప్రార్థనలకు వెళ్ళటాలి కానీ, కలిసి ప్రార్థనలు చేసుకుంటాను కానీ, కలిసి వాక్యం చదువుకుంటాను కానీ, కలిసి దేవుని స్తుతించి ఆరాధించటం, ఘనపరచటం చాలా మరి అరుదుగా మరికి కొన్ని కుటుంబాల్లో మాత్రమే కనిపిస్తుంది. మరి జ్ఞాపకం చేసుకో, మీ కుటుంబం అంతా కలిసి మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరిచే ఓ కుటుంబం కింద ఉన్నారా? ఇక్కడ మన బైబిల్లో ఒక అద్భుతమైన కుటుంబం కనిపిస్తుంది. అది ఎవరి కుటుంబమేయా అని మనం ఒకసారి చూసినట్లయితే కొర్నేలు. మరి అపోస్తుల కార్యంలో మనం చూసినట్లయితే కొర్నేలు అన్న ఒక వ్యక్తి మనకి కనిపిస్తున్నాడు. ఆయన కుటుంబం మనకు కనిపిస్తుంది, ఆయన విశ్వాసం కనిపిస్తుంది, ఆయన భక్తి మనకు కనిపిస్తుంది. ఒక అద్భుతమైన వ్యక్తి ఈ వ్యక్తి. మనం చూద్దాం. బైబిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే అందరూ తెరుద్దాం. అపోస్తుల కార్యానికి మనం ఒకసారి వెళదాం. 10:24 వచనంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ బైబిల్లో రాయబడి ఉన్నది, మరునాడు వారు కైసరిలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధు ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి వీరందరూ పేతుర్ని పిలిచారు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి రమ్మని. వచ్చేసరికి కొర్నేలు ఏం చేశాడంట, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ సమకూర్చుంచాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో సమయం గడపటానికి, దేవుడి సేవకుడితో సమయం గడపటానికి ఈయన చేసిన పని కుటుంబాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, మిత్రుల్ని అందరినీ సమకూర్చి రెడీగా ఉంచాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కుటుంబం పెద్దగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నీ కుటుంబం మొత్తాన్ని నువ్వు సమకూర్చగలుగుతున్నావా దేవుడి సన్నిధిలో? నీ కుటుంబం మొత్తాన్ని నువ్వు కూర్చోబెట్టగలుగుతున్నావా? నీ కుటుంబం మొత్తాన్ని మోకరించి ప్రార్థన చేసే విధంగా నువ్వు వారిని ప్రేరేపించగలుగుతున్నావా? కుటుంబ పెద్దగా జ్ఞాపకం చేసుకో. నువ్వు తండ్రి అయినా, తల్లి అయినా, లేదంటే తాతయ్యన, మా అమ్మైనా, ఎవరైనా సరే జ్ఞాపకం చేసుకో. కుటుంబ పెద్దగా నీ బాధ్యత మీరు నెరవేర్తించాలి. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యం దేవుడి సన్నిధిలో. మరి కొర్నేలు చేస్తున్న ఈ పని మనం చూసినట్లయితే దాన్ని బట్టి మనం ఎంతో ఆనందించాలి, ఎంతో సంతోషించాలి. ఎందుకంటే మామూలు పని కాదు ఈయన చేసింది. కుటుంబాన్ని, స్నేహితుల్ని అందరినీ సమకూర్చాడంట. పేతురు వస్తున్నాడు, పేతురు వచ్చాడు, పేతురు దేవుడు మాటలు చెప్తుండగా వీరు వాక్యం వింటున్న వీరు అందరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడ్డారు, భాషలతో మాట్లాడారు, మరి స్తుతించారు, ఆరాధించారు. అబ్బా బాబా, ఎంత శ్రేష్టం, ఎంత శ్రేష్టం. చూడండి,
వీరు కుటుంబంగా ఆత్మను పొందుకున్న ఆ సంతోషం ఎంతమందికి దొరుకుద్ది చెప్పండి. మనం కుటుంబంగా మనందరం కలిసి మరి దేవుణ్ణి ప్రార్థించే వారి కింద, ఆరాధించే వారి కింద, స్తుతించే వారి కింద ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకో, కొర్నేలు చేసిన పని నువ్వు కుటుంబ పెద్దవైతే ఇప్పటి నుంచి వరకు చేయకపోతే పర్లేదు, ఇప్పటి నుంచైనా సరే జ్ఞాపకం చేసుకోండి. ఆ పని చేయటం ప్రారంభించండి, మీ కుటుంబాన్ని సమకూర్చండి, మీ కుటుంబాన్ని ఒక దగ్గరికి తీసుకురండి. మీకు కుదిరిన అనుకూలమైన టైంలోనే కుటుంబంగా దేవుని స్తుతించండి, ఆరాధించండి, వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుడిలో ఆనందించండి, దేవుడితో సమయాన్ని గడపండి. ఇక్కడ మూడో పాయింట్ మనం అదే చూస్తున్నాం, ప్రే అండ్ వర్షిప్, ప్రార్థించడం ఆరాధించడం మనం చూస్తున్నాం. దానికి మన జీవితంలో మన సమయాన్ని ఇవ్వాలి. దేవుని స్తుతించి ఆరాధించి గణపరచడం అది ఎంతో శ్రేష్టంగా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో మరి అక్కడ నేను ఉంటానని తెలియపరిచిన దేవుడు, మరి కుటుంబంగా మీరు ఒక నలుగురో ముగ్గురో ఐదుగురో పది మందో కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటే మీ మధ్యలో దేవుడు ఉండి, దేవుడు సన్నిధి ఉండి, మీరు దేవుళ్ళు ఆనందిస్తుంటే ఆహా ఎంత శ్రేష్టంగా ఉంటుంది. మీ కుటుంబానికి అందం తీసుకొచ్చేది మీ ఇల్లు, దానికి వేసిన రంగులో, లోనున్న ఫర్నిచరో, మీరు వేసుకున్న బట్టలో ఇవి కాదండి. మీరు దేవుడితో గడుపుతున్న సమయం, మీరు దేవుడు కలిసి జీవిస్తున్న ఆ అనుబంధం ఏదైతే ఉన్నదో అదే మీకు అందాన్ని తీసుకొస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అంశాలను కనుక మనం ఒకసారి ఆలోచించి ఆడి ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకొని మలుచుకొని దేవుడి నామ మహిమార్థంగా కనుక మనం ఈ లోకంలో నిలబడితే నీ జీవితమే ఒక సువార్త, నీ నడవడికే ఒక సువార్త, నిన్ను మీ ప్రవర్తన మీ మాటలు ఇవన్నీ చూసి కొన్ని వందలాది మంది దేవుడి సన్నిధికి ఆకర్షించబడి రక్షణలోకి రావడానికి అవకాశం ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, వీటన్నిటిని మీరు గమనించి జ్ఞాపకం చేసుకొని మీరు మంచి కుటుంబంగా ఉండాలనేది దేవుడి యొక్క ఆశ, సేవకులుగా మా యొక్క ఆశ. దీన్ని గమనించి దీనికి చేయవలసిన ప్రాముఖ్యమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో దేవుడి మాటలకు లోబడండి, కుటుంబ సభ్యులు పెద్దల మాటలకు లోబడండి, దేవుడిని వెంబడించండి. మీ జీవితంలో కొద్దిగా సమయాన్ని కేటాయించి దేవుడి స్తుతించి ఆరాధించి గణపరిచి వాక్యానికి ప్రార్థనకి సమయం ఇవ్వండి. మీ జీవితాలు ఎంతో శ్రేష్టంగా మారుతాయి. మీ అందరిని దేవుడు సమృద్ధిగా దీవించి మీ కుటుంబాలు ఒక మంచి కుటుంబంగా దేవుడు మార్చి ఆశ్రయించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి జ్ఞాపకం చేసుకోండి, మరి దీవెన టీవీ వారు ఇచ్చిన ఈ ప్రాముఖ్యమైన ఈ అవకాశాన్ని బట్టి ఈరోజు మీ అందరి ముందు మరి ఈ విధంగా నేను నిలబడుతున్నాను. మీరు టీవీ ద్వారా చూస్తున్నా లేదంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నా, ఏ మీడియం ద్వారా చూస్తున్నా సరే, మరి దీవెన టీవీ ఛానల్ వారిని దేవుడు మెండుగా ఆశీర్వదించునుగాక. వారిని ఇంకా ఉన్నతమైన స్థానాలకి దేవుడు తీసుకెళ్తాడు. మరి ఈ విధంగా సేవకులకి అవకాశం ఇచ్చి మరి వాక్యం చెప్పగలిగిన మరి అవకాశం ఇస్తున్నారంటే అది ఎంతో పని. ఎందుకంటే ఈ రోజుల్లో మనం అనేక మందిని చూస్తున్నాం, రూపాయి లాభం లేనిదే ఏ పని చేయని అనేక మంది ఉన్నారు. మరి ఏ లాభం లేకోకుండా దేవుడి యొక్క ఈ సువార్తను మరి ఉచితంగా అందించడానికి ముందడిగేశారంటే వీరు ఎంతో శ్రేష్టమైన వ్యక్తులని మనకి చేస్తున్న పనిని బట్టి అర్థమవుతుంది. ఇటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా తోడుంటారు, దీవిస్తారు, ఉన్నతమైన స్థానాలకి దేవుడు ఖచ్చితంగా నడిపిస్తారు. ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం వినిని వారు వినిని వాక్యాన్ని బట్టి మీరందరూ ఆశీర్వదించబడి దానికి తగిన జీవితాన్ని జీవించండి. అదేవిధంగా ఒక ప్రాముఖ్యమైన మాట, మీరు గనక ఏ సంఘానికి వెళ్ళని వ్యక్తులైతే, జ్ఞాపకం చేసుకోండి, మీరు ఏ సంఘానికి వెళ్ళని వ్యక్తులై ఉండి యేసు ప్రభు పట్ల ఇష్టం ఉండి మీకు సువార్త ఇంటికొచ్చో పత్రికిచ్చో ఎలాగోలాగా మీరు యేసు ప్రభుని తెలుసుకొని ఇంకా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, సంఘానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్న వ్యక్తులైతే జ్ఞాపకం చేసుకోండి. మీరు మరి పెనలు సమీపంలో ఉన్న వ్యక్తులైతే మాది చోడవరం గ్రామంలో మరి హెబ్రోన్ ఏజీ ప్రార్థనా మందిరం మరి సంఘ కాపరి మరి రెవరెండ్ జీ ఆనందరావు గారు ఉన్నారు, వారితో పాటు కలిసి వారి కుమారునైన నేను దీపక్ను కూడా కలిసి పరిచయం చేస్తున్నాం. మీరు ఏ సంఘానికి వెళ్ళిన వ్యక్తులైతే మా సంఘానికి రండి, అద్భుతమైన జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం మీకు మేము అందిస్తాం. దేవుళ్ళు ఎదగటానికి, దేవుడు బిడ్డలుగా జీవించడానికి ఇది మీకు ఎంతో శ్రేయస్కరం. ఇటువంటి వారు అయితే దయచేసి మా దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. మా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే మీకు డిస్ప్లేలో వేస్తారు, స్క్రోలింగ్లో వాటిని చూడండి, 9866007392. ఈ కాంటాక్ట్ నెంబర్కి ఎవరైనా సరే ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నా సరే ప్రార్థన చేయించుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆనందరావు గారు, పాస్టర్ గారు ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటారు. దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఎవరు తెలిసి కొనరారండి.
చేయనే.